సినిమా ఇది ఒక కళల ప్రపంచం. సినిమా సినీ కళామ తల్లి సృష్టించిన ఒక అద్భుతం. సినిమా హాస్యం, కరుణ వంటి నవరసాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటూ దిల్ సినిమాతో వంటి ఎన్నో కుటుంబ కథా చిత్రాలు నిర్మించబోతున్న గౌరవనీయులు శ్రీ లక్ష్మణ్ గారు, శ్రీ శిరీష్ గారులకు సాదర స్వాగతం పలుకుతూ ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య వీరిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. టీజీ వెంకటేష్ గారు సార్, మీరు ప్లీజ్ కమ్ టు డయాస్. అండ్ భరత్ గారు అండ్ వెంకటేష్ గారు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు, వెల్కమ్ సార్. యువి క్రియేషన్స్ మా తమ్ముడు వంశీ, రా తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సింగిల్ స్క్రీన్స్ అండ్ డబుల్ స్క్రీన్స్ చేశాము. ఫస్ట్ టైం ఒక టాప్ రేంజ్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు ఒక 1-2 టాప్ మల్టీప్లెక్స్ రేంజ్లో కర్నూలులో చేయాలని వెంకటేష్ గారు, భరత్ గారితో మేము మాట్లాడినప్పుడు అనుకున్నాం. సో ఇంకా రేపటి నుంచి మీరు కర్నూలులో, ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఒక టాప్ క్వాలిటీ అన్ని రకాలుగా. సో మీరు ఈ ఎస్విసి సినిమాస్లో సినిమాలు చూడబోతున్నారు కర్నూలు ఆడియన్స్. సో ఇక్కడ నా 4 స్క్రీన్స్ మల్టీప్లెక్స్ రెడీ చేసి రేపు అది కర్నూలు బ్యాక్డ్రాప్ సినిమాతోనే ఓపెన్ అవ్వడం అనేది ఇంకా చాలా హ్యాపీ, సైరా నరసింహారెడ్డి మూవీతో. సో మెగాస్టార్ చిరంజీవి గారు నిన్నే వారితో కూడా చెప్పడం జరిగింది ఇట్లా మీ సినిమాతో కర్నూలులో థియేటర్ ఓపెన్ చేస్తున్నామని. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు అండ్ భరత్ గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. సో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా ఒక అద్భుతంగా అయితే మేము తయారు చేసాము. అది ఇక ప్రేక్షకుల నుంచి మనం మన్ననలు పొందడమే తరువాయి. సో థ్యాంక్ యూ అండ్ జ్యోతి ప్రజ్వలన. టీజీ భరత్ నా పుత్రుడు, అలాగే మా మిత్రులు హనుమంతరావు గారు కలిసి ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఇక్కడ కర్నూలులో కట్టడం ఒకనొకప్పుడు రాజధానిది. ఆంధ్ర రాజధాని కర్నూలులో 1 అక్టోబర్ మొదలు పెట్టడం జరిగింది. రాజధాని, హైకోర్టు ఇక్కడంతా రావటం జరిగింది, సెక్రటరేట్. ఇదే రోజు ఈ దిల్ రాజా గారి అద్భుతమైన థియేటర్లు మా కర్నూలు ప్రజలు కనిపిస్తున్నారు. రాజధాని పోయింది కానీ దిల్ రాజా గారి దిల్తో ఈ థియేటర్లు, అద్భుతమైన థియేటర్లు ఈ కర్నూలుకు రావటం జరిగింది. సో ఇటువంటి దిల్ రాజా గారు, వారి మిత్రులు ఈ సాహసం చేసి కర్నూలులో రాష్ట్రంలోనే అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాలకు రాజధాని ఇక్కడ ఉండింది. రెండు ప్రాంతాల తెలుగు వాళ్లకు ఆనందాన్ని ఇచ్చే ఈ థియేటరు, ఈ థియేటర్ కాంప్లెక్సు, మరి ఈ రెండు ప్రాంతాల్లో 1 థియేటర్ కాంప్లెక్స్లో ఇటువంటి థియేటర్ ఇక్కడ మాకు అందించడం, మా ప్రజలకు అందించడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఒక్క నిమిషం ఈ సినిమాల గురించి ఒక్క నిమిషమే చెప్పదలుచుకున్నాను. దేశం ఈరోజు ఐక్యతగా ఉందంటే, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ప్రాంతాలుగా ఉన్న ఈ భారతదేశంలో ఎన్నో లాంగ్వేజెస్,
ఐక్యంగా ఉన్నారంటే ఒక సినిమా పరిశ్రమ వల్ల. మీరు నార్త్ ఇండియా పోండి, మీరు టీవీ ఆన్ చేస్తే అన్ని తెలుగు డబ్బుడు సినిమాలే కనపడతాయి. తెలుగు హీరోల్ని హిందీ హీరోల కన్నా ఎక్కువ గుర్తిస్తుంటారు, పరిగెత్తుకొని వస్తుంటారు అక్కడ ఉన్న మన హీరో అక్కడ కనపడినట్టు. అలాగే హిందీ సినిమాలు కూడా ఇక్కడ అంత పాపులారిటీ ఉంటాయి వాళ్ళ హీరోలు వాళ్ళు. అందుకే ఈ సినిమాలు అనేది దేశాన్ని ఒకటిగా చేసి ఏ దేశాన్నైనా మనం ఎదిరించే పరిస్థితుల్లో మన దేశం ఉండగలిగింది అంటే సినిమా కూడా ఒక ముఖ్య కారణం అని తెలియజేస్తూ, అలాగే మంచి మంచి సినిమాలు తీసే దిల్ రాజా మళ్ళీ మిత్రబృందం ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఇలాగే మంచిగా మంచి సినిమాలు ప్రజలకు అందిస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు వెంకటేష్ గారికి, ఫ్రెండ్ భరత్కి, అలాగే హనుమంతులు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అండ్ అలాగే గత్తలకొండ గణేష్, వరుణ్ తేజ్కి గుడ్ ఈవినింగ్. నేను మా ఇంట్లో పెద్దవాడిని, నాకు తమ్ముడు ఒక చెల్లి. సో ఎప్పుడు అలగడానికి ఏదైనా సాధించుకోవడానికి నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు అని బాగా ఫీల్ అయ్యేవాడిని. ఎస్విసి వెళ్ళిన తర్వాత నాకు ముగ్గురు అన్నలు దొరికారు, మా రాజన్న, శిరీష్ అన్న, లక్ష్మణ. సో నేను ఏం సాధించినా, నేను ఏం గొడవ చేసినా, నేను ఏం అలిగినా నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూస్తారు. సో ఎస్విసి అనేది ఇప్పుడు ఇది నేను గెస్ట్గా రాలేదు, ఇది మా థియేటర్. ఈ అవకాశం మాకు ఇచ్చిన భరత్ గారికి, వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కర్నూలులో ఉన్నావా అనిపించింది ఒక్కసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత. హైదరాబాద్ మల్టీప్లెక్స్లకి ఏమాత్రం తీసిపోకుండా, ఏమాత్రం ఖర్చు కొనకాడకుండా ఎక్స్ట్రానర్గా ఈ థియేటర్ కట్టారు. కాసేపట్లో మా గదలకొండ గణేష్ పాటలు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సో నేను ఎక్సైటింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. డెఫినెట్గా ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు ఒకప్పుడు రాజధాని, బట్ ఇప్పుడు ఎస్విసి సినిమాస్తో అలాగే మా బ్రదర్ యువి వంశీ వాళ్ళ మల్టీప్లెక్స్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఫర్దర్గా కర్నూలు సినిమా రాజధాని అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రేపు సైరా రిలీజ్ కాబోతుంది, ఆ సినిమా సెన్సేషనల్ హిట్ కావాలని అవుతుందని కూడా అండర్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన వ్యూస్ వస్తున్నాయి. సో మా థియేటర్లో ఫస్ట్ సినిమా పెదనాన్న గారిది, మెగా పిల్లర్, మెగా బ్యాక్ బోన్. సో యువర్ విషెస్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇక్కడ నేను చేసిన సినిమాల్లో రాజుగారు ఎస్విసి బ్యానర్ అంటే తెలుసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అది ఎంత పెద్ద బ్యానరు, వాళ్ళు ఎంత ప్యాషన్తో సినిమాలు తీస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నాతో ఇప్పుడుదాకా ఒక రెండు సినిమాలు చేశారు, F2 ఇంకా ఫిదా. అండ్ వ్యక్తి సక్సెస్ ఏదో ప్రొడ్యూసర్ హీరో అనే రిలేషన్షిప్పే కాదు, మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లో ఉంటారు ఆయన. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఎస్విసి అనేది ఏదో బయట బ్యానర్ కాదు, నా సొంత బ్యానర్ అని ఫీల్ అవుతానని చెప్పి. అది కేవలం వాళ్ళు చూపించే ప్రేమ దీని ఒక దానివల్ల. వాళ్ళకి సినిమా అనేది ఒక బిజినెస్ కాదు ఫస్ట్, సినిమా అంటే వాళ్ళకి ఒక ప్యాషన్, సినిమా అంటే ఒక లవ్. అందుకే నాకు చాలా బాగా ఇష్టం శిరీష్ గారైనా, దిల్రాజ్ గారైనా, లక్ష్మణ్ గారైనా, వాళ్ళ ప్రేమే ఈరోజు కర్నూలులో ఇంత దూరం ఇంత మంచి థియేటర్ కట్టాలనే ఉద్దేశం వాళ్ళు రావడం, ఇది నిర్మించడం నిజంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్. ఇలాగ సినిమాని ఉత్తి కర్నూలులో కాకుండా ఎస్విసి బ్యానర్ ఎంత పెద్ద సక్సెస్ అవుందో తెలుసు. మీ ఎస్విసి మల్టీప్లెక్సెస్ కూడా దీంతో మొదలై త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరికీ సినిమా అనేది ఇంత మంచి లగ్జరీతో చూపించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్ సార్. వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే వేదిక వస్తున్న ఫ్యూ థింగ్స్ అండి. ఈ మల్టీప్లెక్స్ గురించి చాలా కష్టపడినాము, చూసేకి మల్టీప్లెక్స్ చాలా ఈజీ అనుకుంటారు అయిపోయిన తర్వాత, బట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈస్ గాన్ ఇన్ టు దిస్. చాలామంది కష్టపడినారు, నా ఫ్రెండ్స్ కానీ అనుకోండి, అండ్ ఓనర్ సైడ్ నుంచి సుధీర్ అనుకోండి, మా ఎంప్లాయీస్ అనుకోండి, తిరుపాల్ బాబు అనుకోండి, వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్. ఈరోజు ఈ కర్నూలులో ఇంత పెద్ద మల్టీప్లెక్స్, ఐ థింక్ స్టేట్లో మన రాయలసీమలో ఇంత 3 lakh స్క్వేర్ ఫీట్ ఉండే మల్టీప్లెక్స్ ఎక్కడ లేదు. అండ్ మీరు చూస్తే థియేటర్స్ తెలంగాణ స్టేట్, ఆంధ్రాలో తీసుకోండి, లేకపోతే సౌత్లో తీసుకోండి, top 3 మంది గ్యారంటీ ఉంటుంది అనమాట ఎస్విసి. అండ్ లక్ష్మణ్ గారితో, యాక్చువల్గా దిల్రాజు గారితో ఫస్ట్లో నేను అగ్రిమెంట్ పోయినప్పుడు వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు, బట్ ఐ న్యూ బికాస్ మేము కూడా సినీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా కొద్దిగా థాట్స్ ఉండింది.
పీవీఆర్ అనుకోండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండేవి, వాళ్ళని వదిలేసి ఎస్విసితో రావాలా ఎట్లా ఏమి అనుకున్నప్పుడు ఐ న్యూ దట్, బికాస్ మేము కూడా థియేటర్స్ రన్ చేస్తూ ఉండేది కాబట్టి. మామూలుగా 2-tier cities, 3-tier cities ఎస్విసి కానీ ఇట్లా వాళ్ళే దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్, నాట్ ద బిగ్గర్ బ్రాండ్స్. అందుకని ఎస్విసిలో ఇమీడియట్లీ దిల్రాజు గారు మాట్లాడిన తర్వాత వీ వెంట్ అహెడ్ అండ్ లక్ష్మణ్ గారితో కంటిన్యూస్లీ ఎన్నో మాట్లాడినాము, రెగ్యులర్ ఇన్ టచ్ అనమాట, ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్. సో లక్ష్మణ్ గారు వాళ్ళ సన్ కూడా వెరీ క్లోజ్ టు మీ అండ్ వీ వర్క్ వెరీ హార్డ్. ఈరోజు మీరు చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్ అండి, దేర్ ఈస్ నో డౌట్ ఇన్ రాయలసీమ. అండ్ మంచి మంచి మూవీస్ వచ్చే కూడా అవకాశం ఉంది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది కాబట్టి. ఇట్లా మొత్తం రాయలసీమ ఎందుకు మారో చూద్దాం, ఎక్కడ టాక్స్ అడ్జస్ట్మెంట్ అని అడుగుతారు. ఏం లేదు అంతా ఇప్పుడు 86 అంటే ఏం వారు మామూలుగా